అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 13వ భాగం. అవి చెప్పిన విషయం విని ఈషా అయోమయంగా చూసింది. నిజమని నమ్మాలనిపించలేదు, కానీ అభి చెప్తున్నాడు కాబట్టి నమ్మక తప్పలేదు. కానీ సులోచన రాధాకృష్ణని ఈషాని ఎప్పుడూ వేరుగా చూడలేదు. దీని గురించి పూర్తిగా విషయాలు తెలిసే వరకు ఈషా ఆలోచించకూడదు అనుకుంది. మరుసటి రోజు ఉదయం ఈషా హాస్పిటల్కి వెళ్ళేసరికి రాజీవ్ని డిశ్చార్జ్ చేశారు. ఖాళీగా ఉన్న అతని గదిని చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది ఈషా. హెడ్ నర్స్ వాసవి వచ్చి, ఈషా నిన్ను డిపార్ట్మెంట్కి రమ్మని మౌనిక చెప్పింది. ఏవో నీ డ్యూటీస్ మారాయంట, దాని గురించి మాట్లాడాలంట, వాసవి చెప్పి వెళ్ళిపోయింది. ఈషా మౌనిక దగ్గరికి వెళ్ళగానే, ఈషా మన డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇస్తున్నారని నువ్వు ఈపాటికే వినుంటావు. నీకు హెడ్ నర్స్గా ప్రమోషన్ ఇచ్చారు. అది వినగానే ఈషా ఆశ్చర్యపోయింది. నాకు ప్రమోషనా? మరి మీరు? అంటూ అడిగింది. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాను డైరెక్టర్గా. అవునా? ఇది వినటానికి చాలా సంతోషంగా ఉంది, కంగ్రాచులేషన్స్, చెప్పింది ఈషా. రూమ్ నెంబర్ 2లో ఉన్న పేషెంట్ నీ గురించి పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు. రాజీవ్ ఎక్కువగా ఏమీ చెప్పలేదు, కానీ పెర్ఫార్మెన్స్లో ఏ గ్రేడ్ ఇచ్చారు. మన డైరెక్టర్ కూడా నీకు ప్రమోషన్ ఇవ్వమని రికమెండ్ చేశారు. మౌనిక చెప్పేసరికి ఈషా మరింత ఆశ్చర్యపోయింది. ఏంటి, మన డైరెక్టర్ సార్ చెప్పారా? ఆయనకి నేను గుర్తున్నానా అని ఉత్సాహంగా అడిగింది ఈషా. మనమందరం ఆయన కిందే పనిచేస్తున్నాము, గుర్తుండకుండా ఉంటామా? మన హాస్పిటల్కి వచ్చిన సిజేరియన్ లేడీ విషయంలో కూడా నీ ట్రీట్మెంట్ చాలా బాగుంది, అది ఆయన వరకు వెళ్ళింది, అందుకే ఈ ప్రమోషన్, మౌనిక చెప్పేసరికి ఈషా మరింతగా సంతోషిస్తూ తన చేతులందుకుని థ్యాంక్ యూ చెప్పింది. రాజీవ్ తన ఇంట్లోని హాస్పిటల్ నుండి తిరిగి వచ్చినందుకు క్లోజ్ ఫ్రెండ్స్కి పార్టీ ఏర్పాటు చేశాడు. చుట్టూ అందమైన ఆడపిల్లలు మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ చేస్తున్నారు. రాజీవ్కి అటు ఇటు తన స్నేహితులిద్దరూ కూర్చొని ఆ రాత్రిని సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. రాజీవ్కి ఎందుకో ఆ వాతావరణం హాయిగా అనిపించలేదు. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. తన స్నేహితుల్లో ఒకడైన మనోహర్ రాజీవ్ దగ్గరకు వచ్చి కుర్చీని దగ్గరికి లాక్కుంటూ కూర్చున్నాడు. అతని చేతిలో వైన్ గ్లాస్ ఉంది. ఏమైంది రాజీవ్, పార్టీ నీది, అందరూ పార్టీ మూడ్లో ఉన్నారు, నువ్వేంటి ఇలా డల్లుగా కూర్చున్నావు? మనోహర్ మాట వినపడగానే రాజీవ్ తనకెదురుగా ఉన్న మొబైల్ని స్క్రీన్ లాక్ చేశాడు. ఏముంది, లైఫ్ అంటే బోర్ కొడుతుంది, అదే రోజు, రోజు మారితే మళ్ళీ అదే రోజు, రాజీవ్ విసుగ్గా అన్నాడు. మా చెల్లి సంగతి ఏమైంది, నెంబర్ ఇచ్చిందా, తన విషయంలో ఏదైనా ముందడుగేశావా అడిగాడు మనోహర్. మీ చెల్లా? ఆమెకు అసలు పెళ్ళంటే ఇంట్రెస్ట్ ఉందా? చాలా విచిత్రమైన మనిషి, ఎందుకు బాధ పెట్టడం అని వదిలేశాను అన్నాడు రాజీవ్. అంటే నిన్ను కాదు అందన్నమాట. మనోహర్ నవ్వేశాడు. అందుకే నాకు తనంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎలాగైనా నా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. రాజీవ్ అనగానే ఈషా చాలా మొండిది. నేనే ఎన్నోసార్లు ఇంటికి తిరిగి రమ్మని బతిమాలాను, రాను పొమ్మంది. మా నానమ్మ కొంత ఆస్తి ఈషా పేరు మీద రాసింది, అంతేకాదు మా కంపెనీకి డైరెక్టర్గా ఉండాలి అంటే వారసుల అందరి సంతకాలు ఉండాలంట. ఇప్పుడు నేను వెళ్ళి సంతకం పెట్టు అంటే పెట్టకపోగా ఆ కంపెనీలో ఉద్యోగం కావాలి అంటుందేమో, అందుకే ఎన్నాళ్ళ నుంచో ఇంటికి రమ్మని పిలుస్తున్నాను. మనోహర్ చెప్పిందంతా విని, ఇంకెప్పుడూ ఆమె మీ ఇంటికి రాదు, వదిలేసుకోవడం మంచిది అంటూ గట్టిగా నవ్వేశాడు రాజీవ్. అంటే ఏమంటావు, ఆమెనెప్పుడు నువ్వు గెలవలేవనేగా అన్నాడు మనోహర్. అలాంటిదేమీ లేదు బాస్, ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, చేతిలో ఉన్న వైన్ని తాగుతూ అన్నాడు రాజీవ్. బాయ్ ఫ్రెండా? ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకు తెలుసా అడిగాడు మనోహర్. రాజీవ్ దగ్గరికి వచ్చే ముందు అతని మొబైల్ స్క్రీన్ మీద ఈషా ఫోటో ఉండటం గమనించాడు మనోహర్. అతను నిజంగానే ప్రేమిస్తున్నాడని అర్థమైంది. ఈషా పేరు చెప్పిన ప్రతిసారి మనోహర్ మోహన్లో భావాలు మారటం గమనించాడు రాజీవ్. హాస్పిటల్లో ఈషాకి ప్రమోషన్ వచ్చిన విషయాన్ని అందరితో చెప్పాలనుకోలేదు. అభికి, నిత్యకి, అభి ఫ్రెండ్ శేఖర్కి మాత్రమే చెప్పింది. ఆ ముగ్గురికి తన ఇంట్లోనే పార్టీ స్వయంగా ఏర్పాటు చేసింది. ఈషా, రాజీవ్ డిశ్చార్జ్ అయ్యాడంట, ఈషా వడ్డించినవి తింటూ అడిగింది నిత్య. ఈషా అవును అన్నట్టు తలూపింది. అతను రోజుకొక అమ్మాయితో గడుపుతాడు,
మనలాంటి వాళ్ళకి కనిపించడం చాలా అరుదు. నువ్వు అతన్ని డైరెక్ట్గా చూసావీషా, శేఖర్ అన్నాడు. పక్కనే కూర్చున్న అభిని ఇబ్బందిగా చూస్తూ, ఇలా మాటలే చెప్తారా? ఏదైనా తినేదుందా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి, త్వరగా తినండి. ఈషా అంటూ మాట మార్చింది. ఎలాగో పెళ్లి చేసుకున్నారు, కానీ పార్టీ ఇవ్వలేదు. కనీసం పిల్లల గురించైనా ఆలోచిస్తున్నారా? పుట్టాకైనా ఇస్తారా? అడిగింది నిత్య. ఈషా తలదించుకొనే అభి వైపు ఇబ్బందిగా చూసింది. నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా? నీతుని చూస్తూ విసుక్కుంది. ఇంకా ఎప్పుడు మాట్లాడమంటావు? ఇలానే చూస్తూ ఉంటే అభి తల్లిదండ్రులు హాసినిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టాక మాట్లాడమంటావా? వెక్కిరిస్తున్నట్టు అంది నీతు. అభి ఈషాకి దగ్గరగా వచ్చి చెవులో చిన్నగా, ఈ రాత్రికి నాతో పాటు పడుకోవచ్చుగా, నీతు కోరిక కూడా తీరిపోతుంది అంటూ నడుం మీద చిన్నగా చెయ్యేశాడు. అభి చేతిని దూరంగా పెడుతూ, అభి ఇలా మాట్లాడావంటే నేను వెళ్ళిపోతాను అంటూ చిన్నగా కసురుకుంది. అభి ఈషా స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటే రాజీవ్ మాత్రం డిశ్చార్జ్ అయిన దగ్గర నుండి ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉన్నాడు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నాడు. రోజంతా ఈషా గురించి ఆలోచిస్తున్నాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈషా అన్నమాట గుర్తొచ్చినప్పుడల్లా తనకి గుండెల్లో బాధ మరింత ఎక్కువైనట్టు అనిపించింది. 2 రోజుల వరకు ఈషా గురించి ఆలోచించకూడదు అనుకున్నాడు. కానీ అనుకున్న దగ్గర నుంచి పదే పదే ఈషానే గుర్తొస్తుంది. మధ్యరాత్రిలో తన ఫ్రెండ్ సారథికి ఫోన్ చేసి, నాకు నిద్ర పట్టట్లేదు అంటూ బాధగా చెప్పాడు. ఆ విషయం చెప్పడానికి నన్ను నిద్ర లేపాలా? ఈ రాత్రి వేళ ఎవరైనా అమ్మాయి కావాలా అంటూ సారథి మత్తుగా అడిగాడు. 10 నిమిషాల్లో నా ముందు లేవనుకో, ఉదయం నీ శవం కనిపిస్తుంది, గట్టిగా బెదిరించాడు రాజీవ్. ఓరే, నాకు అబ్బాయిలతో పడుకునే అలవాటు లేదురా, నిద్రమత్తులోనే నవ్వుతూ అన్నాడు సారథి. వస్తున్నావా? నిన్ను చంపడానికి నన్ను రమ్మంటావా? రాజీవ్ గట్టిగా అరిచాడు. పెట్టేరా బాబు, వెంటనే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి 15 గంటలో సారథి రాజీవ్ ముందున్నాడు. ఏ అమ్మాయి అయినా డబ్బు కాశపడుతుంది, ఎవరా అమ్మాయి, ఎందుకింతలా ఆలోచిస్తున్నావు? సారథి రాజీవ్ని అర్థం చేసుకున్నట్టు అడిగాడు. ఆ అమ్మాయి అందరికీ లాంటిది కాదు అంటూ ఈషా గురించి వివరించాడు రాజీవ్. అంటే ఆ అమ్మాయి విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావన్నమాట. మనం 3 విషయాల గురించి మాట్లాడుకుందాము. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడట్లేదు. ఎందుకు? మరో అబ్బాయిని ఇష్టపడుతుంది కాబట్టి, సారథి తన కుడి చేతి చూపుడు వేలిని ఎత్తి అన్నాడు. రాజీవ్ అవునన్నట్టు తలూపాడు. ఆ అమ్మాయికి డబ్బు మీద ఆశ లేదు, ఉండుంటే నీతో ఎప్పుడో వచ్చేసేది అంటూ 2 వేలు చూపెట్టాడు. నీకులాంటి బిగ్ షాట్స్ కూడా తెలీదంటే ఆ అమ్మాయి ఎవరిని పట్టించుకోదు, కొంచెం పిచ్చిది కూడా అయ్యుండొచ్చు అంటూ బొటని వేలు చూపిస్తూ అన్నాడు. రాజీవ్ సారథి వైపు కోపంగా చూశాడు. ఇంతకీ ఏమంటావు? ఏమంటాను, ఏముంది? ఆ అమ్మాయిని లాక్కొచ్చేయటమే. ఇష్టం లేకపోయినా తనతో గడిపావనుకో, మొదటిగా జైలుకెళ్తావు, కానీ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుందిగా అంటూ సారథి సలహా ఇచ్చాడు. రాజీవ్కి కోపం వచ్చింది. సారథికి ఎదురుగా తిరిగి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆపరా బాబు, మరేం చేయమంటావు? నువ్వు చూస్తేనా ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా ఉన్నావు. నన్ను ఎన్ని రోజులు నిద్ర లేకుండా చేస్తావు? కనీసం నువ్వు జైలుకన్నా వెళ్తే ప్రశాంతంగా పడుకుంటాను. సారథి చెంపని రుద్దుకుంటూ ఏడుపు మొహంతో అన్నాడు. ఆ రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత ఈషా అభి అనుకోకుండా మూవీకి వెళ్లారు. ఏంటభి, హాల్ అంతా నువ్వే బుక్ చేశావా? ఎవరూ కనిపించట్లేదు, చుట్టూ చూస్తూ అడిగింది ఈషా. ఇదొచ్చి చాలా రోజులవుతుంది, నీకోసం మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారా? నువ్వు నాతో ఉన్నట్టు ఎవరైనా గుర్తుపడితే నీకిష్టం లేదు కదా, అందుకోసమే ఇక్కడికి తీసుకొచ్చాను అభి అన్నాడు. ఇలాంటివి మాత్రం ముందే ఆలోచిస్తావు అంటూ నవ్వేసింది ఈషా. ఈషాకి వెనకాల ఎవరో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసింది. అక్క అంటూ తెలిసిన గొంతు చాలా గట్టిగా వినిపించింది. ఈషా అభి, రాధాకృష్ణ అక్కడుంటాడనే అస్సలు ఊహించలేదు. ఈషా తమ్ముడు అభి తన క్లాస్మేట్ ఒక అమ్మాయితో వచ్చాడు. చూడటానికి అంత అందంగా లేదు, కళ్ళకి గ్లాసెస్ పెట్టుకునుంది. కృష్ణ, నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది ఈషా. మూవీ చూడటానికి వచ్చానక్క, నా క్లాస్మేట్ తోటి అంటూ ఆ అమ్మాయిని ఈషాకి పరిచయం చేశాడు.
పక్కనే ఉన్న అభిని చూపించి, ఆయన నాకు కాబోయే బావ అంటూ పరిచయం చేశాడు. ఆ అమ్మాయి, హాయ్ అక్క, హాయ్ బావా అంటూ మొహమాటంగా సిగ్గుపడుతూ పలకరించింది. ఈషాకి ఇబ్బందిగా అనిపించింది. నలుగురు ఒకరికొకరు ఇబ్బంది పడుతూనే సినిమా చూశారు. అక్క, బాగా ఆకలిస్తుంది, బావేదో ఒకటి ఇప్పిస్తాడనుకుంటున్నాను. ప్లీజ్ అక్క అంటూ మూవీ నుండి బయటకొస్తూ బతిమాలాడు. చేసే వెళ్దాం కానీ ఈ విషయం నువ్వు అమ్మకి చెప్పవుగా, ప్రామిస్ అంటూ తన అరచేతిని చూపించింది. నాకు తెలీదా అక్క, అమ్మకి ఏది చెప్పాలో ఏం చెప్పకూడదో, ప్రామిస్ అంటూ తన చేతిలో చెయ్యేస్తూ నవ్వేశాడు రాధాకృష్ణ. ఆ తర్వాత అభి ఈషా కారులో బయలుదేరారు. ఇంటికొచ్చేసరికి ఈషా కారులోనే నిద్రపోయింది. లేపకూడదన్నట్టు కారులోనే ఏసీని అడ్జస్ట్ చేసి ఈషా కూర్చున్న సీట్ని సరిచేయబోయాడు. ఈషా వెంటనే కళ్ళు తెరిచింది. అప్పుడు ఇంటికొచ్చేశామా, లేపొచ్చు కదా అంటూ అభి వైపు మత్తుగా చూసింది. చాలా అలసిపోయావు, ఇదిగో ఎత్తుకొని తీసుకెళ్దాం అనుకున్నాను. లెగుస్తావని జాగ్రత్తగా అన్నీ సరిచేస్తున్నాను, అయినా లెగిసావు అభి అన్నాడు. అభి, నువ్వింత మంచిగా ఉంటే నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనిపించదు అని నిద్రమత్తులోనే అంటూ నెమ్మదిగా కారు దిగబోయింది. అబ్బా, కాళ్ళు తిమ్మిరెక్కాయి, నడవలేకపోతున్నాను అంటూ చిన్నగా అరిచి వెంటనే కూర్చుండిపోయింది. అభి తన డ్రైవింగ్ సీట్లో నుండి దిగి చుట్టూ తిరిగి ఈషా వైపు పరిగెత్తుకునొచ్చాడు. నువ్వేమీ ఇప్పుడు నడవాల్సిన అవసరం లేదు, నేను తీసుకెళ్తాను, అలాగే ఉండు అంటూ కూర్చున్న ఈషాని రెండు చేతులతో ఎత్తుకున్నాడు. ఈషా తన మెడ చుట్టూ చేతులు వేసి అభిని చూస్తూ ఉండిపోయింది. అభి ఎలివేటర్లోకి వెళ్లకుండా మెట్లెక్కటం మొదలుపెట్టాడు. అదేంటి, ఎలివేటర్లోకి తీసుకెళ్తే నేను నిల్చుంటాను కదా, మెట్లన్నీ ఎక్కాలంటే కష్టం, నాకు వయసు అయిపోయిన తర్వాత ఇలాంటివి చేయలేనేమో. ఆ రోజున అభి ఇలా ఎత్తుకుని తీసుకొచ్చాడని నీకు గుర్తుండాలి కదా, అయినా నేను చిన్నగానే వెళ్తాను, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని నవ్వుతూ నెమ్మదిగా వాళ్ళ అపార్ట్మెంట్లోకి తీసుకొచ్చాడు. అభి అలా మాట్లాడుతూ ఉంటే ఈషాకి ఏమనాలో అర్థం కాలేదు. ప్రేమగా అభిని చూస్తూ ఉండిపోయింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మంచం మీద పడుకోపెడుతూ ఈషా పెదవుల మీద చిన్నగా ముద్దిచ్చాడు. అభితో కలిసిండి 6 నెలలవుతుంది, తన్ని విడిచిపెట్టి వెళ్ళడని నమ్మకం కుదిరింది. అభి తన కోసం ఏదైనా చేస్తాడు. తనతో కలిసే నిమిషం కోసం ఈషా కూడా ఎదురుచూస్తుంది. అభి ముందుకి సిగ్గుపడిపోయింది. ఈషా చేతులతో మొహాన్ని దాచుకుంది. ఆ సిగ్గు అభి కదలికల్ని మరింత రెచ్చగొట్టింది. ఈషా నడుం మీదున్న తన చేతులు ఇంకా పైపైకి వెళ్లాలని ఆశపడుతున్నాయి. ఈషా కూడా ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. ఆశగా దగ్గరికి వెళ్ళబోతుంటే ఈషా మొబైల్ అప్పుడే రింగ్ అయింది. ఒక్కసారిగా మైకన్ నుంచి బయటపడినట్టు అనిపించింది అభికి. ఈషా మొబైల్ తీసి తన చేతికి అందిస్తూ నిల్చున్నాడు. తన తమ్ముడు రాధాకృష్ణ చేశాడు. అక్క, జాగ్రత్తగా వెళ్ళావా? ఈషా నవ్వుతూ, వచ్చేశాను కృష్ణ. నీకు అభి గురించి చెప్పలేదు కదూ, నా మీద కోపం లేదుగా అడిగింది ఈషా. కోపమెందుకక్క, నువ్వేది చేసినా నాకు ఇష్టమే, నువ్వేం చేసినా కరెక్టే చేస్తావు నాకు తెలుసు కదా, అయినా నాకు తెలియదనుకుంటున్నావు. బావ నాకు బైక్ కొనిచ్చారు, ఆ కొత్త బైక్ తీసుకొస్తుంటేనే నా క్లాస్మేట్ కలిసింది, తనతో కలిసి మూవీకి వచ్చాను. కృష్ణ మాటలు విని ఈషా ఆశ్చర్యపోయింది. అయితే ఆ అమ్మాయి నీకు ఫ్రెండేనా అడిగింది ఈషా. జస్ట్ ఫ్రెండ్ అక్క, అంతే, ఉంటాను మరి చెప్పి ఫోన్ పెట్టేశాడు కృష్ణ. ఆ తర్వాత అభి కోసం చాలాసేపు చూసింది. అభి తన ఆఫీస్ కాల్లో బిజీగా ఉన్నాడు. వచ్చేసరికి ముడుచుకొని చిన్నపిల్లలా నిద్రపోయింది. అభి తన మీద బెడ్షీట్ కప్పి తన పక్కనే నడుం మీద చెయ్యేసి నిద్రపోయాడు. ఈషా హాస్పిటల్కి వెళ్లే ముందు అభి పిలిచాడు. ఈషు, నీకు హాస్పిటల్లో లీవ్ ఎప్పుడిస్తారు? నెక్స్ట్ మంత్ 4 రోజుల పాటు నేను అబ్రాడ్లో ఉండాలి, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్దామనుకుంటున్నాను. 4 రోజులు ఎవరన్నా లీవ్ ఇస్తారా? నాకు కష్టం బాబు, నువ్వే మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళు. ఈషా వెళ్ళబోతూ వెనక్కి తిరిగొచ్చి అభిని హత్తుకుని ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈషా బయలుదేరిన కాసేపటికి ట్రాఫిక్లో రెడ్ లైట్ పడిందని ఆగిపోయింది. 2 నిమిషాల తరువాత ఎవరో వచ్చి గట్టిగా గుద్దినట్టు పెద్దగా శబ్దం వినిపించింది. కోపంగా కారు దిగి చూసింది. ఒక్కసారిగా గుండాగిపోయినట్టు అనిపించింది.
ఏదో కారు తన కార్ని బలంగా వచ్చి గుద్దింది. వెనకాల ఉన్న లైట్స్ పగిలిపోయాయి. ఈషాకి పిచ్చి పట్టినట్టు అనిపించింది. గబగబా నడుచుకుంటూ ఆ గుద్దిన కారు దగ్గరికి వెళ్ళింది. ఎదురుగా ఏముందో కనిపించట్లేదా, కళ్ళు నెత్తిన పెట్టుకుని వస్తున్నావా అని అరుస్తూ కారులో ఉన్న అతన్ని చూసింది. రాజీవ్ కనిపించాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత రాజీవ్ ఈషాకి ఎదురుపడనే లేదు. దాదాపు 10 రోజులవుతుంది ఇప్పుడిలా యాక్సిడెంట్తో కలిశాడు. రాజీవ్ గారు, మీరా కావాలనే ఇదంతా చేశారు కదూ, నేనంటే కోపం ఉంది కానీ ఇంతలా ఉందని అనుకోలేదు. ఈషా అరుస్తూనే ఉంది. సారీ, అనుకోకుండా జరిగింది, ఇది నీ కారని నాకు తెలీదు అంటూ రాజీవ్ కారులో నుంచి కిందకి దిగాడు. అనుకోకుండా జరిగిందా, ట్రాఫిక్లో అనుకోకుండా జరగటమేంటి, ఆగున్న కారుని డాష్ ఇచ్చారు. ఈషా వేలు చూపిస్తూ మరింతగా బెదిరించింది. సారీ ఈషా, ఆ టైంలో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. ఏంటి, ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారా, నా కారుని మొత్తం పాడు చేశారు చూడండి అంటూ తన కారు దగ్గరికెళ్ళి గుద్దుకున్న దగ్గర అటూ ఇటూ తిరుగుతూ కోపంగా అంది. అబ్బా, ఏంటి న్యూసెన్స్, కొత్త కారు కొనిస్తాను, ఇదేమి పెద్ద విషయం కాదు, రాజీవ్ చాలా మామూలుగా అన్నాడు. ఏమీ అవసరం లేదు, రిపేర్కి అయ్యే ఖర్చు ఇచ్చేయండి, నేను వెళ్ళి రిపేర్ చేయించుకుంటాను అంది ఈషా. ఇదంతా జరుగుతూ ఉండగా ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు. రాజీవ్ని చూసి కంగారు పడ్డాడు. మేడం, మీకు కార్ డ్రైవ్ చేయటం తెలీదా, ఎందుకలా వెనక్కి తీసుకెళ్లి ఆయన కారుని గుద్దేశారు అని కోపంగా అడిగాడు. అతని మాటలు వినగానే రాజీవ్కి నవ్వు వచ్చింది, ఈషాకి కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు, నేనెళ్ళి అతని కారుని ఇలా గుద్దుతానా, నాకు అసలు అవకాశం రావాలే కానీ అతని మీద నుండి ఎక్కించేసేదాన్ని. ఈసారి ఒక కాలు కాదు, 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యేవి, మరింత కోపంగా అంది ఈషా. ఇన్స్పెక్టర్, ఇదంతా నా తప్పే, ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చాను, ముందున్న కార్ని చూసుకోలేదు. ఫైన్ ఎంత చెప్పండి, పే చేస్తాను. రాజీవ్ తనకి తానుగా తన తప్పు ఒప్పుకోవటం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి చాలా ఆశ్చర్యం వేసింది. పర్లేదు సార్, ఇవంతా నేను చూసుకుంటాను, ఫైన్ అది మీకు మొబైల్లో పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి ఇన్స్పెక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూడండి, నాకు టైం అవుతుంది, నా కార్ని మీరే రిపేర్ చేయించండి, నేను వెళ్తాను అంటూ అటుగా వచ్చిన ట్యాక్సీని ఆపి అందులో ఎక్కపోయింది. ఇంకా సమస్యకి పరిష్కారం దొరకలేదు, అలా ఎలా వెళ్తావు, ఇది నీకు సంబంధించింది, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు రాజీవ్. నాకు టైం అవుతుంది అంది ఈషా. లీవ్ తీసుకోవచ్చుగా, రాజీవ్ అన్నమాటకి ఈషాకి చిరాకొచ్చింది. పొద్దుటే లెగిసి ఎవరి మొహం చూశానో, అంతా ఇలా అయింది, విసుక్కుంది ఈషా. నేను కూడా అంతే, పొద్దుటే లెగిసి ఎవరి మొహం చూశానో, దేవత ప్రత్యక్షమైంది అన్నాడు రాజీవ్. రాజీవ్ అన్న మాటకి కొద్ది దూరంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అర్థం చేసుకొని, అవును మేడం, మీరిక్కడే ఉండాలి అంటూ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాడు. అభికి చెప్తే నిమిషంలో తన్ని తీసుకెళ్లిపోతాడు, కానీ తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. చాలాసేపు రాజీవ్ని ఈషాని ఒక పక్కకి నిల్చోపెట్టాడు ట్రాఫిక్ పోలీస్. అతని ముందే ఈషా కార్ని రిపేర్ చేయించడానికి తీసుకెళ్లారు. దానికి కావలసిన పేపర్లంటూ డబ్బులంటూ రకరకాల కండిషన్స్ పెట్టి ట్రాఫిక్ పోలీస్ ఈషాని అక్కడే ఆపేశాడు. అన్నీ అయ్యాయిగా, ఇంకా వెళ్ళొచ్చా, ఇవాళంతా మంచే జరిగింది, ఇక ముందు మంచే జరుగుతుంది రాజీవ్ అంటూ ఈషాని వెళ్ళమన్నట్టు దారి చూపించాడు. ఈషా వెంటనే దొరికిన ట్యాక్సీ ఎక్కేసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఏమో, నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు దూరంగా ఉండాల్సి వస్తుందేమో, విడిపోతారేమో, ఆ తర్వాత నాతోనే ఉంటావేమో, జరగబోయేదాన్ని నిజంగా ఊహిస్తున్నట్టు రాజీవ్ ఈషా వైపు చూస్తూ అనుకున్నాడు. ఈషా హాస్పిటల్కి చేరుకునేసరికి అభి అసిస్టెంట్ సత్య అక్కడే ఉన్నాడు. మేడం, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, సార్ మిమ్మల్ని ఆఫీస్కి తీసుకురమ్మన్నారు. మరో మాటకు అవకాశం లేనట్టు ఈషాని కార్లో కూర్చోమ్మని డోర్ ఓపెన్ చేశాడు. 5 నిమిషాల్లో ఈషా అభి ఆఫీస్లో ఉంది. కార్కి డ్యామేజ్ అయింది, యాక్సిడెంట్ అయిందని నాకెందుకు చెప్పలేదు, అభి చిరుకోపంగా అన్నాడు. నేను హాస్పిటల్కి చేరుకోనేలేదు, అప్పుడే తెలిసిపోయిందా, అయినా సమస్యం లేదు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు మొత్తం డబ్బు కట్టేశారు, అంతా వాళ్ళే రిపేర్ చేయిస్తా అన్నారు. అంటే డబ్బు కోసం అనుకుంటున్నావా, నీకేదైనా అయ్యుంటే. అభి ఈషా దగ్గరకు వచ్చి తన్ని దగ్గరికి తీసుకుంటూ మరింత బాధగా అన్నాడు. ఏమైనా అయ్యుంటే అంటే,
చచ్చిపోతానా? ఏడిపించాలన్నట్టు అంది ఈషా. అలాంటి మాటలు మాట్లాడకు, నేను బ్రతకగలననుకుంటున్నావా? నీకంటే ముందే నేనే చచ్చిపోతాను. అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే సరదాగా అన్నాను, ఇప్పుడింత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమేముంది? సరే నన్నెందుకు పిలిపించావు చెప్పు. ఈషా నవ్వుతూ అంది, ఎందుకా, నా భార్యమణికి ఏమైందా అని కంగారు పడ్డాను. నేనే వద్దామనుకున్నాను, నువ్వు వద్దన్నావు కదా. యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి హాస్పిటల్కి వస్తున్నావని తెలుసు, అందుకే సత్యాన్ని పంపించాను. అది విన్న ఈషా అభి ప్రేమకి మరింత పొంగిపోయింది. సారీ అభి, డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. నువ్వు నెక్స్ట్ మంత్ అబ్రాడ్ వెళ్తానన్నావు కదా, అప్పటికల్లా మనం అంటూ చిన్నగా సిగ్గుపడింది. అప్పటి వరకు మనమంటే ఏం చేద్దాం? అభి కొంటగా అడిగాడు. మనకి పెళ్ళొకటేగా అయ్యింది, అమ్మకి చెప్తాను. ఏదైనా కానీ అందరికీ తెలియచేద్దాము, ఆ తర్వాత కార్యక్రమాలు అవే అవుతాయి. నాకు త్వరగా పిల్లలు కావాలి అంటూ నవ్వేసింది ఈషా. అభికి ఆ మాట వినగానే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళ తన ముందుకొచ్చి నిలబడినట్టు అనిపించింది. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో ఆ పనిలోనే ఉందాం. అభి నవ్వేశాడు. సరే ఇంక వెళ్ళొస్తాను, ఈషా చెప్పి ఆఫీస్ రూమ్ నుండి బయటకొచ్చి ఎలివేటర్లోకి వెళ్ళింది. అందులోనే లగ్జరీ డిజైనర్ డైరెక్టర్ రోహిణి ఉంది. అభి తల్లి అనిత తన్ని ఇంటికి పిలిచి అభి గురించి తెలుసుకోమన్న దగ్గర నుంచి అభిని గమనిస్తూనే ఉంది. ఎవరు మీరు? ఎప్పుడు ఆఫీస్లో చూడలేదే? రోహిణి తనతో పాటు నిల్చున్న ఈషాను అడిగింది. ఈషా ఏమీ మాట్లాడలేదు, నవ్వు ఊరుకుంది. మీరు డైరెక్టర్ అభి సార్కి ఫ్రెండా? అడిగింది రోహిణి. అవును అన్నట్టు తలూపింది ఈషా. తన్ని తాను పరిచయం చేసుకుంది. ఈషాకెందుకో రోహిణి వింతగా ప్రవర్తిస్తుంది అనిపించింది. అక్కడ ఎక్కువగా మాట్లాడకపోవటమే మంచిది అనుకుంది. రోహిణి మాట్లాడుతూ ఉండగానే ఎలివేటర్ ఆగగానే అందులో నుండి బయటకు వచ్చేసింది ఈషా. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.